ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొన్న ఘటనపై ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నం తినేవాడు ఎవరు కూడా ఈ పని చేయడు, ఇంతమందిని ఇబ్బంది పెట్టాడు, కుట్ర కోణం ఉందా లేదా అనే విచారణలో తేలుతుంది అంటున్నారు కన్నయ్య. అయితే వరద పెరిగినప్పుడు బ్యారేజీ మీద బోట్ల ఒత్తిడి పడుతోంది, ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల కౌంటర్ వేట్ పనుల్లో ఆలస్యం కూడా అవుతుంది అంటున్నారు కన్నయ్య. ఇక ప్రజలు సహకరిస్తే త్వరగా పని పూర్తి చేస్తామంటున్నారు. అయితే ఈ విషయంలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా పడవలు కుట్రపూరితంగానే ఇద్దరు వైసీపీ అనుచరులు ఉషాద్రి రామ్మోహన్ ఈ రకంగా పాల్పడ్డారంటూ కూడా ఒక వాదన కొనసాగుతూ ఇప్పటికే వాళ్ళ నిందులు కూడా నిందితులుగా కూడా పోలీసులు జోడించారు. అయితే ఉద్దండరాయిని పైలం వైపు వెళ్లాల్సినటువంటి ఈ పడవల్ని గొల్లపల్లి వైపు ఏ రకంగా వచ్చాయి, మూడు పడవల్ని ఒకే ప్లాస్టిక్ తాడుతో ఏ రకంగా కడతారు, 40-50 టన్నులు గల ఈ పడవల్ని అంత తేలికపాటిగా ఒక ప్లాస్టిక్ తాడుకు ఆగుతాయా, ఇంత వరదలో ప్రకాశం బ్యారేజీ వైపుగా 40-50 కిలోమీటర్ల వేగంతో పడవలు వచ్చి ఢీకొనడంతో బ్యారేజీకే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం కొంత తేలికపాటిగా అంటే ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది, కానీ కొంత పిల్లర్ డ్యామేజ్ కూడా అయ్యాయి. సుమారుగా 3 గేట్ల దగ్గర ఈ పడవలు కూడా చిక్కుకున్నాయి. అయితే కౌంటర్ వేట్ వేయడంలో కూడా కొంత ట్రాఫిక్ సమస్యల వల్ల వేయలేకపోతున్నామంటున్న అధికారులు. ఈ విషయంపై ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్య కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నం తినేవాడు ఎవడు కూడా ఈ రకమైన పనికి ఒడిగట్టడు, కుట్ర కోణం ఉందా లేదా అనేది విచారణ తేలుతుందంటున్నారు ఆయన. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్. వచ్చినటువంటి బోట్లు ఇంకా అక్కడే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే నిన్న మొన్నటి వరకు వరద తగ్గడంతో ఆ బోట్లను తీయొచ్చు అనుకున్నారు, కానీ ప్రస్తుతం వరద ప్రకాశం బ్యారేజీకి 4.5 లక్షల క్యూసిక్లు వరద వస్తున్న నేపథ్యంలో ఆ బోట్ల పరిస్థితి ఏంటనే ఒక టెన్షన్ అయితే అధికారులు కనబడుతుంది. ఒకసారి మనం చూస్తున్నాము బోట్లన్నీ కూడా ఇంకా అక్కడే ఉన్నాయి. అవి వాస్తవంగా అవన్నీ మొన్న ట్రై చేశారు, 2 రోజుల పాటు ట్రై చేశారు, 2 పెద్ద క్రేన్ల సాయంతో వాటిని నార్మల్ పొజిషన్ అంటే అట్లా పక్కకు ఉన్నాయి కదా, వాటిని నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి ఇటు ఒడ్డుకి తీసుకొద్దాం అనుకున్నారు, కానీ అవి జరగని కూడా జరగని పరిస్థితి. ఎందుకంటే ఆ స్థాయిలో వెయిట్ ఉండడంతో అవి జరగలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి వరద వస్తున్న నేపథ్యంలో ఆ 2 బోట్లు కూడా బలంగా ప్రస్తుతం గేట్లు ఎత్తేశారు కాబట్టి వాటర్ ఫ్లో కిందకి వెళ్తుంది. ఆ బోట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ని గట్టిగా నొక్కిపెట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఒకవేళ వరద పెరిగితే కనుక ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రెషరు, వాటర్ ప్రెషరు బోట్ల మీద పడుతుంది, బోట్ల ప్రెషరు ఆ ప్రకాశం బ్యారేజ్ మీద పడుతుంది, కాబట్టి దాని డ్యామేజ్ జరుగుతుందని ఒక అధికారులు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికైతే కొంత సేఫే, కానీ వరద ఇంకా పెరిగితే కనుక, మొన్న 11.5 లక్షలు వచ్చింది, ఇప్పుడు ఈ బోట్లు ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి చొచ్చుకుని వెళ్తున్నాయి లోపలికి, ఆ పిల్లర్స్ మీద వాటి మీదకి చొచ్చుకుని వెళ్తున్నాయి. కాబట్టి ఒకవేళ వరద పెరిగితే ఆ ఫోర్స్ అంతా కూడా గేట్ల మీద డ్యామ్ మీద పడే అవకాశం ఉంది, కాబట్టి కొంత భయాందోళనకు గురవుతున్నారు. చూడొచ్చు ఎంత మనకి చూడడానికి ఎంత భయానకంగా ఉన్నాయో చూడొచ్చు. అవి తీయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవ్వలేదు. ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక యంత్రాన్ని తీసుకొచ్చి మిషన్ సాయంతో దాన్ని బయట తీసే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం కౌంటర్ వెయిట్, 70వ గేటు కౌంటర్ వెయిట్కు సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. తర్వాత గేట్ల ప్రక్రియ, ఈ పడవలను బయటికి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. వాటిని తీసుకురావడం ఏంటనే దానిపైన చాలా పెద్ద ఎత్తున కసరత్తే జరుగుతుంది. వరద పెరిగితే కనుక అవి రాలేవు, బయటికి ఇటు లాగడానికి కూడా రాలేని పరిస్థితి. అయితే దీనిపైన ఆల్రెడీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు, ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దీని మీద నందిగం సురేష్ పాత్ర ఉందంటే పెద్ద ఎత్తున రూమర్స్ కూడా వస్తున్నాయి. మాజీ ఎంపీ ఆ బోట్లకు ఉన్నటువంటి రంగులు వైసీపీ రంగులు ఉండడంతో చాలామంది అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యం. అయితే ఇంతకుముందు ఆర్టీవీతో కన్నయ్య నాయుడు మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది ఎవడు అన్నం తినేవాడు ఎవడు పని చేయడని కూడా ఆయన చెప్పారు. కుట్రకోణం ఉంటుందని కూడా ఆయన ఇండైరెక్ట్గా చెప్పిన నేపథ్యం చూసి, ఎందుకంటే ఇవన్నీ కూడా లంగర్ వేసి ఉంచుతారు, లంగర్ వేసున్న ఇంత భారీ బోట్లను లంగర్ వేసి ఒడ్డు నడి పెడతారు, కానీ ఆ రోజు ఎప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఇంత పెద్ద బోట్లు, ఇసుకను డ్రెడ్జింగ్ చేసే బోట్లు ఏ విధంగా వచ్చాయి, పడవలు ఏ విధంగా వచ్చాయనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ బోట్లు ఇక్కడ ఉండడం ప్రకాశం బ్యారేజీకి ఎప్పటికైనా ప్రమాదమే, సాధ్యమంత త్వరగా తీసేస్తేనే మంచిదని ఇరిగేషన్ అధికారులు కూడా ఆలోచన చేస్తున్నారు. కాకపోతే వరద పెరుగుతున్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే మారింది. ఏదేమైనప్పటికీ ఒక పెద్ద కుట్ర జరిగిందనేది ప్రభుత్వం కూడా చెబుతుంది, కాబట్టి ఇప్పుడు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు ఉన్నటువంటి కన్నయ్య నాయుడు కూడా దీని మీద కుట్రకోణం ఉంటుంది అని కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా ఎలాంటి పని, అన్నం తినేవాడు ఎవడు ఎలాంటి పని చేయడంతో ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా ఆర్టీతో మాట్లాడుతూ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు డ్యాము గేట్లు మరమ్మత్తు చేయడం ఒక ఎత్తు,
ఇప్పుడు ఆ బోట్లు తీయడం మరొక సవాల్గా మారిందని చెప్పాలి. ఇప్పుడు వచ్చిన హైదరాబాద్ వచ్చినటువంటి కొత్త యంత్రం దాంతో సాధ్యమవుతుందా లేకపోతే వరద ఉధృతి వల్ల సాధ్యం కాదా అనే దానిపైన మధ్యాహ్నం నుంచి ఆ ప్రక్రియ మొదలయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పుడు కొంత ఆ బోట్లు ఉన్నంత వరకు డ్యామ్కి అయితే కొంత ఇబ్బందికర పరిస్థితి అని మాత్రం ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలాతో రాయేశ్ఆర్ టీవీ ప్రకాశం బ్యారేజ్ నుండి. ఎస్, ప్రకాశం బ్యారేజీని చాలా బలంగా పడవలు ఢీకొనడంతో ప్రకాశం బ్యారేజీకి కూడా కొంత బీటల వారే, కొన్ని పిల్లర్లకు కూడా కొంత డ్యామేజ్ అయినట్టుగా చాలా క్లియర్ తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి, ప్రమాదాన్ని కొంత నివారించడానికి కావచ్చు, ప్రమాదం నుంచి బయటపడడానికి కావచ్చు, ఏ రకంగా చర్యలు ఉంటాయి, ఆ పడవలకు సంబంధించి ఏ రకంగా వచ్చాయి, ఆ గేట్ల మరమ్మతులు ఏ రకంగా కొనసాగుతున్నాయి, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కన్నయ్య ఆర్టీవీతో మాట్లాడారు, ఏం మాట్లాడారు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ సలహాదారుగా ఉన్నటువంటి కన్నయ్య ప్రస్తుతం అంతా ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి 67-69 కౌంటర్ వెయిట్స్ అయితే అరేంజ్ చేశారు. 70 గేటుకు సంబంధించిన కౌంటర్ వెయిట్కి సంబంధించిన పనులు కొనసాగుతాయి. కొంత వర్షం కొంత ఇబ్బంది గురి చేస్తున్న నేపథ్యంలో పనులు ఏ విధంగా సాగుతున్నాయి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, 70 గేటుకు సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్ పనులు కొనసాగుతున్నాయి కదా సార్, దానికి సంబంధించిన వివరాలు. మాకు 70 గేట్ కౌంటర్ వెయిట్ ఎత్తాలంటే ఇప్పుడు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉంది. 10:30 వరకు ట్రాఫిక్ వదిలి అనేక సచివాలయానికి పోయే సచివాలయానికి హైకోర్టుకు పోయే వాళ్ళందరినీ వదిలి అనేక బాగా పనిచేయాలని చెప్పారు. అందువల్ల కొంచెం డిలే అవుతుంది, కానీ వర్షం వస్తుంది. మా వాళ్ళు ఎంతవరకు చేస్తారో చూస్తున్నాం. ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం మధ్యాహ్నం లోపల అనుకున్నాం. ఆ రాత్రి అంతా కూడా పనిచేశారు, కానీ ఆ గడ్డలు కట్ అవుతుంది. చేస్తున్నాం, చూడాలి. ఇంకా మాకు ఇచ్చిన టైం స్లాట్లో పనిచేయాలి కదా. ఇప్పుడు మేము మా చేతుల్లో లేదు కదా టైము. అందువల్ల ప్రజలు కోఆపరేట్ చేస్తే మేమన్నా చేయగలుగుతాం. ప్రజలు కోఆపరేట్ చేసినప్పుడు మేమేం చేస్తాం చెప్పండి. ప్రజలంతా వచ్చి గైడ్ దగ్గర కొట్లాడతామంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఆ టైం పెట్టి వదులుతున్నారు స్లాట్లలో. అప్పుడు మేము పని చేయకుండా నిలిపేయాలి. క్రేన్లు పనిచేసేటప్పుడు సేఫ్టీ కావాలి కదా మాకి. అందుకే మేము ఇంకా ఆ స్లాట్లలోనే పనిచేస్తున్నాం. ఇప్పుడు 70 గేటుకు సంబంధించిన విషయంలో అంటే అది డ్యామేజ్ జరిగిందా లేకపోతే ఏదైనా భవిష్యత్తులో ఇబ్బంది వస్తుంది, ట్రాక్లో వచ్చిందని భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని అది కట్ చేసి తీస్తున్నాం. అది ఎందుకంటే టైం అవుతుంది, ఇరిగిపోయి ఉంటే మేము ఎప్పుడే పడేసి ఉంటాం. ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే రాడ్లు కట్ చేయాలి, మిషన్లు లేవు ఇక్కడ, కాంక్రీట్ కట్టింగ్ మిషన్లు డ్రిల్ చేసి తీస్తున్నారు. నిన్న సెల్లార్తో నుంచి మీరు చూశారు కదా, ఇప్పుడు దగ్గరే 10-12 గంటలు పనిచేశారు దాని మీద. మిగతా గంటలు 12 గంటలు అన్నీ క్లీన్ చేసేస్తారు. అది ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొక గంటలో తీసేస్తారు. ఇలాగ పోలీసులు ఇంకొక 1/2 అవర్ క్రేన్లు పెట్టకూడదు అని చెప్పారు. దాంతో ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి ఆ బోట్లు, 2 బోట్లు అవి ఏమైనా ప్రమాదం వేస్తారు, ఎందుకంటే వరద 4.5 లక్షలు వస్తుంది కదా దాని బోట్లు. ప్రమాదం అంటే మేము గేట్లు ఎత్తి పెడతాం, గేట్లకి ఏం ప్రమాదం ఉండదు. ఇంకా మిగతావి ఆ బోట్ సప్లయర్ చూసుకోవాలి, గవర్నమెంట్ చూసుకోవాలి, అంతే. అంటే డ్యామ్ని ఆనుకుని ఉన్నాయి కదా, ఇప్పుడు వరద ఫ్లో ప్రెషర్ ఏమన్నా డ్యామ్ మీద పడే అవకాశం ఉంది సార్, వెయిట్ ఎక్కువ ఉన్నాయి. డ్యామ్ని ఆనుకొని ఉన్నాయి. అవును సార్. ప్రజలు వచ్చి పడినప్పుడు ఎవరైనా వదిలితే కదా వచ్చారు కదా పడేవాళ్ళు, అవి తీయాలి. వాళ్ళు వచ్చి వాళ్ళు తీయకపోతే ఇంకా అన్నీ మనం ఏం చేయాలంటే కొంచెం టైం పడుతుంది. మొన్న ట్రై చేశారు క్రేన్ సాయంత్రం, అవి రాలేదు. ఇప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఉపయోగిస్తారు? ఏదో ఒకటి ఉపయోగిస్తారు, తీసినాక లేకుండా అట్నే ఉంటాయి కొన్ని రోజులు. ఏం చేయలేము, దానికి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఆడనే లాక్ చేసి పెట్టేస్తారు కావాలంటే పేరుకి. ఇదంతా చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఒక పక్క ప్రజలు ఫ్లడ్లో అవస్థ పడతా ఉంటే ఈ బోట్లు వదిలి ఈ కవారు చేసేది చాలా దురదృష్టకరం. వాడు ఎవడైనా కానీ, అప్పుడు ఆ ఓనర్ ఎవడైనా కానీ, వాడికి మాత్రం మంచి బతుకు దొరకదు. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా, ఇంత పెద్ద వెయిట్ ఉన్న బోట్లు నిజంగానే కొట్టుకొచ్చే అవకాశం ఉంది ఎవరు వదలకోకుండా? కొట్టుకొచ్చే అవకాశం ఉందా అంటే వీళ్ళు ఈ మాదిరి బోట్లని ఇది లంగర్ వేయాలంటే చేంజ్ చేయాలి. ఇదేమో దారాలతో కట్టి పెట్టినట్టుంది. అది దారాలతో కట్టి పెట్టినారా? ఇప్పుడు శాండ్ బోట్లు అంతా శాండ్ బోట్లు అంటున్నారు. శాండ్ బోట్లకి ఏడలు లంగరేస్తున్నారు. ఇప్పుడు అన్నమయ్య పోయింది శాండ్ బోట్ వల్లనే. శాండ్ బోట్లు తీయలేకనే అన్నమయ్య గేట్లు ఎత్తకుండా డ్యామ్ కొట్టుకుపోయింది, 10 ఊర్లు పోయింది. ఇవాళకి దిక్కు దివాని ఎవడూ లేదు కదా 5 ఏళ్ళుగా. అంతే. ఇప్పుడు ఏది కానీ ప్రతి ఒక్కరూ ఇంకొకరిని మెత్తిసేకి ఇది గౌరవిస్తే అప్పుడు పనులు అవుతాయి. ఇప్పుడు మేమే మోనార్కులమంటే ఇది పనులు అవుతాయి.
ఇప్పుడు వాడు బోట్ పెట్టుకుని వాడుకు సీనియర్స్ ఉంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు కదా డ్యామ్కి. ఇప్పుడు 4-5 కోట్లు ఖర్చు ఉండేది కాదు కదా. ఇప్పుడు ఇంతమంది ఇంత అవస్థపడి వర్షంలో పనిచేసేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు సొత్తు సంపాదించినోడు వాడు భద్రంగా పెట్టుకుంటే ఇది ఉండదు. ఏమంటే మేము ఏమన్నా చేయగలుగుతాం, ఇంకా స్టేట్లోనే చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది దీంట్లో కుట్ర ఏదైనా కుట్ర ఉంది అనుకుంటున్నారు సార్? కుట్ర గిట్రని నేను చెప్పను. ఎవడు కానీ ఎవడు కడుపు కూర్చున్నాడు ఎవడు వదలడు. ఇంకేదైనా తినేవాడే వదులుతాడు. ఇప్పుడు ఇంతమంది ఇంత అవస్థపడుతున్నారు కదా. వాడు సొంత బోటు ఓనర్ ఎవడైనా కానీ వాడు వచ్చి వాడు బొట్లు తీసుకోవాలి కదా. ఎందుకు రాలా బొట్లు? ఎందుకు వెళ్ళాలా? ఎందుకు శాండ్ పెట్టాలా? తప్పు అవన్నీ ఎవడైనా పెట్టినాయి. వాడు కుట్రన్నా చేసుకొని కుతంత్రం అన్నా చేసుకొని వాడికి మాత్రం సత్యంత వరకు కూడి దొరకదని మాత్రం చెప్తా. అందు అది మాత్రం డెఫినెట్. ఎంతమంది నేర్పిస్తారండి? ఇప్పుడు మేము ఏదైతే తుంగభద్రలో పనిచేసి వచ్చిన 144 సెక్షన్ పెట్టి కంప్లీట్ చేసి వచ్చిన 5 రోజులు ఒక్కరు రాలేదు, ఒక్కరిని వదలలేదు. మీడియా వాళ్ళని కూడా వదలలేదు నేను. మీడియా వాళ్ళు బయట ఒక తోటలో నుండి చేశారనమాట. ఇక్కడ ఎక్కడ పనిచేయని ఎక్కడ వదిలిస్తున్నారు? అందరూ గంట గంటకు ప్రోగ్రాం అడుగుతున్నారు కానీ మనం పనిచేసేదానికి వదలాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ రైట్స్ ఇచ్చేయాలి. ఇప్పుడు మా రైట్స్ ఏముంది? సేఫ్టీగా పనిచేయాలి. మాకు రైట్స్ లేకపోతే మేము ఎక్కడ పని చేసిస్తాం? ఇప్పుడు 6 నెలలు చేసేది 6 రోజుల్లో చేయమంటారు? అమారి ఒక్కరోజు ఒక చుట్టుకొని పోలేరా మీరంతా? కొంచెం టైం ఇస్తే మేము పని చేస్తాం కదా. అది లేదు కదా. ఇప్పుడు ప్రజల్లోనూ లేదు, అధికారులలోనూ లేదు, కంట్రోలింగ్ ఆఫీసర్లలోనూ లేదు. మేము ఎట్ట పని చేయాలి? సరే, మన చంద్రబాబు గారు కామెంట్ చేశారు భవిష్యత్తులో ప్రకాశం బ్యారేజ్కి 15 లక్షలు వచ్చినా ఇబ్బంది లేకుండా డ్యామ్ని మరమ్మతు వచ్చినా ఎంత మేము స్ట్రెంగ్తన్ చేసినా ఇదే మాదిరి ఉంటే కష్టం. కంట్రోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు? మీరు ట్రాఫిక్ ఇట్టినా పెడితే అక్కడ పని ఎట్ట చేస్తారు? ఏదైనా ఎమర్జెన్సీ అయితే మీరు కోఆపరేట్ చేయాలా పబ్లిక్? పబ్లిక్ కోఆపరేట్ చేయకుండా మేమేం చేయలేము. ఇప్పుడు మనకి నాకు ఒక ప్రాబ్లం ఒక ప్రాజెక్టే కాదు కదా, ఇంకా వేరే అనుకుని ఉన్నాయి. మేము వచ్చి వర్షంలో తడిసి ఇయర్లీ మరి పని చేస్తాం అంటే మీరు ఎవరు కోఆపరేట్ చేయకపోతే మేమేం చేయాలా? అందుకే వచ్చి షెడ్లో కూర్చున్నాం. చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇదే చెప్తున్నారు. కొంత పబ్లిక్ ట్రాఫిక్ ఉదయం కొంత సచివాలయాలు హైకోర్టుకు వెళ్ళే స్టాఫ్ని ట్రాఫిక్ అలౌ చేయడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే సమయం ఎక్కువ తీసుకుంటుందని కూడా చెప్తున్నారు. పూర్తిగా ట్రాఫిక్ కంట్రోల్లోకి వస్తే పనులు తొందరగా చేయొచ్చు అని చెప్తున్నారు. రెండోది ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన బోట్ల అంశంలో ఖచ్చితంగా అన్నం తినేవాడు ఎవడు కూడా ఇలా చేయడు. ఖచ్చితంగా అది కావాలని చేశారా లేదనేది విచారణ తేలుతుంది. కానీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని కన్నయ్య నాయుడు చెప్తున్నారు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ అంత పెద్ద బోట్లు వదలాల్సిన ఎవరైనా కుట్రకోణం కనుక సంబంధించిన ఎవరైనా చేస్తే కనుక వాళ్ళకి నిజంగా వాళ్ళు ఇదైపోతారని ఖచ్చితంగా చెప్తారు. ఏదేమైనప్పుడు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి ఒకవైపు కౌంటర్ వెయిట్ సంబంధించిన పనులు కొనసాగుతాయి, మరోవైపు ఈ వరద తగ్గుముఖం బట్టి రెండు కౌంటర్ వెయిట్ పనులు పూర్తయిన తర్వాత బోట్ను బయట తీసే కార్యక్రమాన్ని శ్రీకారం చూద్దామని కన్నయ్య నాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బలత రాయేష్ ఆర్టీవీ ప్రకాశం బ్యారేజ్.